కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో హైఅలర్ట్ కొనసాగుతోంది. నేటి నుంచి 31 వరకు జన సమూహ ప్రాంతాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లు, థియేటర్లు, పబ్లు, బార్లు మూసివేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరికి వ్యాధి నయం కావడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం 2 వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్క్రీనింగ్ టెస్ట్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 63,181 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. నిన్న ఒక్కరోజులో హెల్త్ డెస్క్ 3,151 మందికి స్క్రీనింగ్ చేసింది. 796 మంది స్వచ్ఛందంగా స్క్రీనింగ్ చేసుకున్నారు. ఇక గాంధీ ఆసుపత్రిలో 412 మంది ఇతర రాష్ట్రాల వాసులు పరీక్షలు చేసుకున్నారు. గాంధీ ఫీవర్ ఆసుపత్రిలో 375 మంది ఐసోలేషన్ వార్డులో ఉన్నారు. వైద్యుల సూచనతో 833 మంది ఇంట్లోనే ఐసోలేట్ అయ్యారు. కరోనాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జాగ్రత్తలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, బలరామ, కరోనా వైరస్ పాజిటివ్ మరిన్ని కేసులు నమోదు కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణలో కూడా హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు తెలంగాణ అంతా కూడా షట్ డౌన్ అయినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎక్కడ చూసినా బంద్ వాతావరణం కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని విద్యా సంస్థలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ ఇలా అన్ని రకాలుగా మూతబడినటువంటి పరిస్థితి ఉంది. జనసందోహంగా ఎక్కడా కూడా వారికి పర్మిషన్లు ఇవ్వకుండా ర్యాలీలకు, సభలకు పర్మిషన్లు ఇవ్వద్దని పోలీస్ శాఖ కూడా అనుమతులు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఎయిర్పోర్టుల్లో, రైల్వే స్టేషన్ లో కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. స్క్రీనింగ్ ఏర్పాట్లు ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ సంబంధించినటువంటి రైళ్లలో దుప్పట్లను, కిటికీలకు ఉండేటువంటి కర్టెన్స్ ను కూడా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఎక్కడికక్కడ ప్రజలు వారు కూడా సొంతంగా జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ సంబంధించినటువంటి ఈ వైరస్ నుంచి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయంపైనే ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ క్వారంటైన్, ఎక్కడికక్కడ మీరే నిర్బంధంగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, ప్రజా సమూహంలోకి వెళ్ళొద్దు అనేటువంటి విషయాన్ని ఎక్కువగా ప్రస్తుతం ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. తెలంగాణలో మరొక 3 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కాస్త ఆందోళన నెలకొంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నటువంటి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇప్పటికే దాదాపు 1000కి పైగా బెడ్స్ సిద్ధంగా ఉంచడం జరిగింది. మరొక ఆసుపత్రిని బోరబండలో సిద్ధం చేస్తా ఉన్నారు. అది కేవలం కరోనా వైరస్ సోకినటువంటి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక ఆసుపత్రిని ప్రస్తుతం రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఒక ఫ్లోర్ లో పూర్తిగా 50 బెడ్స్ సిద్ధం చేస్తున్నారు. మరొక ఏప్రిల్ 15 తారీఖు లోపలనే మరొక 2 ఫ్లోర్లు కూడా నిర్మించి పూర్తిగా దాన్ని కరోనాకు ప్రత్యేకంగా ఆసుపత్రిగా కేటాయించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఈ కరోనా వైరస్ లక్షణాలు ఉన్నటువంటి ఈ వ్యాధిగ్రస్తులు వారి సంఖ్య పెరుగుతూ ఉండడంతో కాస్త ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది. దేశవ్యాప్తంగా కూడా 1వ వారం, 2వ వారం, 3వ వారం, అంటే ఒక్కొక్క వారం, ఒక వారం నుంచి ఇంకొక వారం, ఇంకొక వారం నుంచి ఇంకొక వారం గ్యాప్ లో చాలా ఎక్కువ సంఖ్యలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నటువంటి దానిపైన కాస్త ఆందోళన చెందుతా ఉంది. WHO ఇచ్చినటువంటి మార్గదర్శకాల పైన కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే అందరితో సంప్రదింపులు చేస్తా ఉంది. భారతదేశం వ్యాప్తంగా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏ రాష్ట్రంలో విదేశాల నుంచి వచ్చినా కూడా సమాచారం అందించుకునేలా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఈ నెదర్లాండ్స్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కరోనా పాజిటివ్ రావడం అనేటువంటి అంశం పైన కూడా తను ఎవరెవరితో వచ్చినప్పటి నుంచి ఎవరితో కలవడం జరిగింది, టచ్ లోకి వెళ్ళడం జరిగింది అనేటువంటి అంశాలను కూడా రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆరా తీస్తా ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ మధు.